वंदे मातरम शुरू करेंगे। वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम सत्य श्यामलाम मातरम। वंदे वंदे मातरम, वंदे मातरम। झंडे को सलाम करना सब जने, सलामी आम दो। झंडा ऊंचा रहे हमारा विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। భారతీయులందరి కూడా 77వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు దేశ ప్రజలందరికీ ఈ స్వతంత్ర దినోత్సవం అత్యంత ప్రత్యేకం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ స్వతంత్ర దినోత్సవం మన ఆత్మగౌరవం, మన త్యాగాలు, మన పోరాటాలను స్మరించుకునే ఉత్సవం. ప్రపంచంలోనే ఎవరు ఆలోచన చేయకముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈ దేశ ప్రజలకు స్వతంత్ర ఫలాలు అందించాలని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నాం. సాధించుకున్న స్వతంత్రంలో ప్రధానంగా మనం ముగ్గురిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉన్నది. ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం లేనిది విజయం లేదు, రక్తపాతం జరగనిది స్వతంత్రం లేదు. కానీ బాపూజీ, మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను అహింసా విధానంతో ఓడించి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందుకే ఈ ప్రపంచంలో
ఆయుధ సంపతి కంటే యుద్ధాల కంటే హింసనే గొప్ప ఆయుధం స్వతంత్రం సిద్ధించాలి ప్రజల యొక్క ప్రాణాలు పోకుట ఉండాలి అంటే హింస మార్గం ద్వారానే పాలకుల మీద సామ్రాజ్యవాదుల మీద పోరాటం చేయొచ్చని నిరూపించిన గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ గారు అందుకే ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మహాత్మా గాంధీ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన బాధ్యత వారికి నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అదే విధంగా ఈ రోజు ఈ దేశంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వం పేదవాడికైనా ప్రధానమంత్రికైనా కూలికి పోయేవాడికైనా టాటా బిర్లాకైనా ఓటు హక్కు ఇచ్చి ఓటు విలువను సమానంగా చేసి ఓటునే ఆయుధంగా మార్చి దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి ప్రతి వాడికి రాజ్యాంగం ముందు సమానమైన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది అదే విధంగా స్వాతంత్రం వచ్చే నాటికి అరాచకాలతో అల్లకల్లాలతో రాజులతో రాచరికంతో కరువు కాటకాలతో తాగడానికి నీళ్లు లేక గ్రామాలకు విద్యుత్తు లేక రవాణా సౌకర్యాలు లేక విద్య లేక వైద్యం లేక కరువు కాటకాలతో విలయ తాండవం నర్తిస్తుంటే ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టి హరిత విప్లవాన్ని తీసుకొచ్చి బాక్రానంగల్ డ్యాం నుంచి నాగార్జున సాగర్ డ్యాం వరకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి పేదలకు విద్యను అందించి నిరుపేదలకు వైద్య సౌకర్యాన్ని అందించి గ్రామ గ్రామాన విద్యుత్తు సౌకర్యాలను అన్నింటినీ అందించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారిని ఈ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా మనమందరం స్మరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది అదేవిధంగా మిత్రులారా మీకందరికీ తెలుసు కొన్ని లక్షలాది మంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటాలు చేసి సాధించుకున్న ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశం యొక్క ఆత్మ కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీర వనిత అదే విధంగా ఈ దేశ సమగ్రతను కాపాడడానికి అరాచక శక్తులకు ఎదురొడ్డి నిలబడి ఒక నూతన విప్లవాన్ని తీసుకొచ్చి ఈ దేశం ఆర్థిక రంగంలో ఐటీ రంగంలో ప్రపంచ దేశాలనే పోటీ పడడానికి మనకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిన కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు మన నాయకుడు మన దేశ ప్రధానమంత్రి